హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనము ఎయిటీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం కాబట్టి ఈ వీడియో వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుందండి ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పేపర్ అనాలసిస్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకోండి ఎవరైతే నాలెడ్జ్ని అండ్ కరెంట్ అప్డేట్స్ని అండ్ స్టాటిక్ జీకేని ఎవరైతే కవర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఏపీఎస్సి టీఎస్పీఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి అనకాడమీ ఇది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ వీళ్ళు వచ్చేసి ఏపీఎస్సి టీఎస్పీఎస్సీ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగులకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం లిమిటెడ్ పీరియడ్ ఆఫర్తో త్రీ మంత్స్కి సంబంధించి ఎవరైనా సారీ ట్వంటీ ఫోర్ మంత్స్ సబ్స్క్రిప్షన్ ఎవరైనా తీసుకుంటే త్రీ మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇవ్వబోతున్నారండి ఇది ఆఫర్ వచ్చేసి ఎయిటీన్త్ నైన్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు కూడా అవైలబుల్లో ఉండబోతుంది వీళ్ళు కొన్ని బ్యాచ్ కోర్సులు ప్రొవైడ్ చేస్తున్నారు లక్ష్యం అనే పేరుతో ఒక కొన్ని క్యాంపన్స్ బ్యాచ్ కోర్సులు తీసుకొస్తున్నారండి గ్రూప్ వన్ గ్రూప్ టూకి అందులో మొత్తం నలుగురు డెడ్యుకేటర్ల ద్వారా జాగ్రఫీ ఇండియన్ అకనమీ తెలంగాణ సొసైటీ సొసైటీ అండ్ ఆంధ్రప్రదేశ్ సొసైటీ రీజనింగ్ మీద వీళ్ళు క్లాసెస్ ప్రొవైడ్ చేస్తారు అండ్ అదేవిధంగా గ్రూప్ టూకి సంబంధించిన ఫ్రీ మాక్ టెస్ట్ అండి ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్త్ జనవరి ఉండబోతోంది ఇది మాక్ టెస్ట్ ఆల్రెడీ సిక్స్టీన్త్ జనవరి ఒకటి అయింది మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా కండక్ట్ చేస్తారండి ఇది నూట యాభై ప్రశ్నలతో నూట యాభై నిమిషాలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ ఇందులో ర్యాంక్ వన్ నుండి ర్యాంక్ ఫోర్ ర్యాంక్ ఫోర్ వరకు కూడా ర్యాంక్ సంపాదిస్తే వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా వీళ్ళైతే స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారండి అండ్ అందులో సిలబస్ వచ్చేసి గ్రూప్ టూ సిలబస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ అదేవిధంగా మనకి ట్వంటీ థర్డ్ జనవరి ఉండబోతుంది నెక్స్ట్ నెక్స్ట్ టెస్ట్ గుర్తుపెట్టుకోండి ఈ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ సేమ్ అండి నూట యాభై నిమిషాలు నూట యాభై ప్రశ్నలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అందులో ర్యాంక్ వన్ నుండి ర్యాంక్ ఫోర్ వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా సబ్స్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇది వచ్చేసి టూపీఎంకి ఉంటుంది ఆఫ్టర్నూన్ తర్వాత వచ్చేసి వీక్లీ కరెంట్ అఫేర్స్ సంబంధించి జనవరి మంత్ ఆల్ ఏపీఎస్సి టీఎస్పీఎస్ఈ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా ముగ్గురు ఎడ్యుకేటర్ల క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అదేవిధంగా స్పెషల్ క్లాసెస్ వచ్చేసి ఎండోమెంటు ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ప్రొవైడ్ చేస్తున్నారండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముగ్గురు ఎడ్యుకేటర్ల ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది జనవరి సెవెంటీన్త్ స్టార్ట్ అవుతుంది అండ్ అదేవిధంగా మనం చూసుకుంటే మీ ఎనీథింగ్ అనే ఒక ప్రత్యేక సెజన్ కూడా క్రియేట్ చేస్తున్నారండి ఇది ఎండోమెంట్ సిలబస్ని మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ ఈ ఆస్క్ మీ ఎనీథింగ్ దగ్గర తెలుసుకోవచ్చు ఇది ఎయిటీన్త్ జనవరి ఎయిట్ పిఎం కొండబోతోంది రాంబాబు దబ్బిసారితో అండ్ మీరు ఇక్కడ ఫ్రీ సబ్ ఫ్రీకి అండ్ ప్లస్కి సబ్స్క్రిప్షన్ తేడా చూసుకుంటే అండ్ ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్ అండి బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్లో ప్రొవైడ్ అదే అదేవిధంగా మనకి ఇక్కడ నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు ఇంక కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది రెగ్యులర్గా అవుట్లైన్ సెషన్స్ ఉంటాయి మొత్తం సిలబస్ని కవర్ చేస్తారు అదేవిధంగా ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి వీక్లీ మార్క్ టెస్ట్లు కూడా ఉంటాయి అండ్ ఇందులో వన్ మంత్ సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా వచ్చేసి పదిహేడు వందల రూపాయలు అండి కానీ నేను డిస్క్రిప్షన్లో ఒక కోడ్ ప్రొవైడ్ చేస్తాను ఆ కోడ్ వచ్చేసి ఈడీ టిక్ టెన్ అండి ఆ కోడ్ కానీ మీరు ఎంటర్ చేస్తే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకునే ముందు మీకు పదిహేడు వందల రూపాయలది పదిహేను వందల ముప్పై రూపాయలకి రావడం జరుగుతుంది అంటే టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ వస్తుంది ఎవరైతే ఇంటి దగ్గర నుండి కోచింగ్ తీసుకుందాం అనుకుంటారో వాళ్ళకి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి ఇక్కడ కూడా మీకు కోడ్ డిస్ప్లే అవుతుంది చూడొచ్చు మన ఫస్ట్ ఆర్టికల్ చూసుకున్నట్టయితే బిల్డర్ బయ్యర్ ఒప్పందం రూపొందించాలి చూడండి యాక్చువల్గా ఇక్కడ మనకు ఫోటోలో కనబడుతుంది కోర్ట్ అండి దీన్ని షార్ట్ కట్లో ఎస్సీ అని కూడా పిలుస్తారు ఎస్సీ మీన్స్ కోర్ట్ ఓకే అయితే మధ్యతరగతి గృహ కొనుగోలుదారులు ప్రయోజనాలను కాపాడడం కోసం మోడల్ బిల్డర్ బయ్యర్ ఒప్పందం అవసరం ఉందని ఇందుకోసం రెరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చట్టంలో నిబంధనల్ని పొందుపరచాలని అంటే కొత్త రూల్స్ని తీసుకురావాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది దేశవ్యాప్తంగా అమలయ్యేలా ఈ మోడల్ బిల్డర్ బయ్యర్ ఒప్పందాన్ని అండ్ మోడల్ ఏంజల్ బయ్యర్ ఒప్పందాన్ని రూపొందించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది ఒక ప్రజా ప్రయోజన వాద్యంపై న్యాయమూర్తులు డివై చంద్రచూడ్ అండ్ సూర్యకాంత్లతో కూడిన బెంచ్ కేంద్రానికి పై ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుతం జరుగుతున్న ఒప్పందాలు బిల్డర్లు కొనుక్కుంటున్న షరతులతో తయారవుతున్నాయని తాజాగా సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది కేంద్రం తరఫున విచారణకు హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెంచ్ అభిప్రాయంతో ఏకభవిస్తూ ఒప్పందం అనేది ఏకపక్షంగా ఉండరాదని ఈ అంశాన్ని పదిహేణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు సో ఇక్కడ ఏంటంటే బిల్డర్ బయ్యర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎక్కడైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మనం ఎక్కడైనా ఒక అపార్ట్మెంట్లో ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు సో అందులో రూల్స్ రెగ్యులేషన్ అన్నీ కూడా ఎలా తయారవుతున్నాయి అంటే సో బిల్డర్ బిల్డర్ చెప్పినట్టుగా ఉంటున్నాయి కాబట్టి బయ్యరు కూడా ఉండాలి ఎందుకంటే డబ్బు ఇచ్చి కొనుక్కుంటున్నాడు కదా వాడికి నచ్చిన కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఉండాలి అనేసి చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైతే బిల్డరు అమ్మేటప్పుడు వాళ్ళకి విసులుబాటు అయిన రూల్స్ రెగ్యులేషన్స్తో ఇల్లుని నిర్మించు అవ్వాలి లేదా అక్కడ ఉండే పద్ధతులను ఆ విధంగా మార్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మొత్తానికి గుర్తుపెట్టుకోండి బిల్డర్ బయ్యర్ ఒప్పందం బిల్డర్ బయ్యర్ ఒప్పందం మీరు రీసెంట్గా సుప్రీంకోర్టులో విన్నారు ఇది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఇది రియల్ ఎస్టేట్ రెగ్యులారిటీ అథారిటీ చట్టంలో చేంజ్ చేయాల్సిన కొన్ని నిబంధనలు తర్వాత పెట్టుబడులు ఆకర్షణలో తెలంగాణ థర్డ్ ప్లేస్లో ఉంది చూడండి ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే థర్డ్ ప్లేస్లో ఉందండి ఈ జాబితాలో తమిళనాడు వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంది ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించడంలో తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో ఉంది గుజరాత్ వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉందండి థర్డ్ ప్లేస్లో తెలంగాణ ఉంది ఇది మీరు ప్రథమంగా గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో తెలంగాణ అధిక పెట్టుబడులను సాధించిందని కోవిడ్ ముందు నాటికంటే ఇప్పుడు తెలంగాణలో మెరుగైన పరిస్థితులు ఏర్పాడాయని ప్రాజెక్ట్స్ టుడే గుర్తుపెట్టుకోండి ప్రాజెక్ట్స్ టుడే వెల్లడించింది ఈ సంస్థ సర్వే ప్రకారం రెండు వేల ఇరవైతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో తమిళనాడు ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు అధికంగా సాధించింది గతంలో కంటే ఇది చాలా ఎక్కువ అండ్ ఈ అతి తక్కువ పెట్టుబడులు సాధించిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఫస్టు సెకండ్ మహారాష్ట్ర థర్డ్ వచ్చేసి కేరళ ఫోర్త్ పశ్చిమ బెంగాల్ ఫిఫ్త్ రాజస్థాన్ సిక్స్త్ ఢిల్లీ గోవా వచ్చేసి సెవెంత్ ప్లేస్లో ఉన్నాయి రెండు వేల ఇరవైతో పోల్చుకుంటే ఈ ఆర్థిక సంవత్సరం తయారీ రంగంలో పెట్టుబడులు గణనీయంగా నాలుగు వందల పంతొమ్మిది శాతం పెరిగి ఐదు లక్షల ఇరవై ఏడు వేల ఎనభై ఒక్క కోట్లు వచ్చాయంట ఓకేనా ఎంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలండి ఓకే టాప్ త్రీలో తెలంగాణ ఫస్ట్లో తమిళనాడు తర్వాత గుజరాత్ తర్వాత తెలంగాణ తర్వాత చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం చూడండి రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చింతామణి నాటకం చింతామణి నాటక ప్రదర్శనపై ప్రభుత్వం నిషేధం విధించిందండి అంటే రాష్ట్రంలో ఎక్కువ ఎక్కడా కూడా ఈ చింతామణి నాటకం అయితే వేయకూడదు ఈ మేరకు రాష్ట్ర యువజన సర్వీసులు పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు చింతామణి నాటకంలో వైశ్యుల్ని కించపరిచేలా సంభాషణలు ఉన్నాయి అంటే మాటలు ఉన్నాయని దీని ప్రదర్శనపై నిషేధం విధించాలని ఆర్య ఆర్య వైశ్యులు ప్రభుత్వానికి విన్నవించినందున ఈ నిర్ణయం తీసుకున్నారు ఓకే రీజన్ ఎందుకు ఎందుకు చింతామణి నాటక ప్రదర్శనను నిషేధించారు అంటే ఆ నాటకంలో వైశ్యుల్ని కించపరిచే సంభాషణలు ఉన్నాయి కాబట్టి తర్వాత హిమాలయన్ మొక్కలో కోవిడ్ని నిరోధించే శక్తి చూడండి కరోనా మహమ్మారిని నివారించే ఫైటోకెమికల్స్ హిమాలయాల్లోనూ ఓ మొక్కలు ఉన్నట్లుగా ఇండియన్ సైంటిస్టులు ఐడెంటిఫై చేశారండి శాస్త్రీయ పద్ధతుల్లో పరీక్షించి ఈ విషయాన్ని నిర్ధారించారు టీకాయేతర ఔషధాల కోసం జరుగుతున్న అన్వేషణలో ఈ రసాయనాలు కీలకంగా మారనున్నట్లుగా ఆ సైంటిస్టులు చెప్తున్నారు హిమాచల్ ప్రదేశ్లోని మండీలో ఉన్న ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ ఐసీజీఈటి సారీ ఐసిజీఈబి పరిశోధకులు ఈ ఘనత సాధించారు ఈ అధ్యయన వివరాలు ఇటీవలే బయోమాలిక్యులర్ స్ట్రక్చర్ అండ్ డైనమిక్స్ ఛానల్ ప్రచురించడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోవాలి అండ్ రోడోడెండ్రాన్ ఆర్బోరియం గుర్తుపెట్టుకోండి రోడోడెండ్రాన్ ఆర్బోరియం అనే ఈ మొక్కలో ఫైటోకెమికల్స్ను గుర్తించారు ఈ మొక్కను స్థానికంగా బురాన్స్గా పిలుస్తారు ఈ మొక్క ఫైటోకెమికల్స్ వైరస్కు వ్యతిరేకంగా పోరాడతాయి వైరస్పై పోరాడే శక్తిని శరీరానికి ఇచ్చే సాధనాల్లో వ్యాక్సిన్ ఒకటి వీటితో పాటు సమర్థ ఔషధాలను గుర్తించేందుకు సైంటిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు ఆయా మందుల్లోని రసాయనాలు మన శరీర కణాల్లో గ్రాహకాలకు అత్తుక్కోవడం ద్వారా వైరస్ ప్రవేశాన్ని ఆపుతాయి సో మొత్తానికి ఈ మొక్క పేరు గుర్తుపెట్టుకొని స్థానికంగా అని పిలుస్తారు దీన్ని రోడోడెండ్రాన్ ఆర్బోరియో అనే ఈ మొక్కలో ఫైటోకెమికల్స్ ఉన్నాయంటే ఈ ఫైటోకెమికల్స్ అనేవి కోవిడ్ని నిరోధించే శక్తిని కలిగి ఉన్నాయి అండ్ ఓన్లీ కోవిడ్నే కాదండి సో ఫైటోకెమికల్స్ అనేవి ఏ వ్యాధినైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్త వ్యాధి ఎఫెక్ట్ అవుతున్నప్పుడు దాన్ని నివారించడానికి కావలసిన శక్తి నిరోధించే శక్తి ఈ పర్టికులర్గా ఈ ఫైటోకెమికల్స్ ఉన్నాయి ఈ ఫైటోకెమికల్స్ కలిగిన ఈ రోడో డెండ్రాన్ ఆర్బోరియా అనే మొక్కను హిమాచల్ ప్రదేశ్లోని కనుగొనడం జరిగింది హిమాలయాల్లో తర్వాత ఏబీసీ విధానానికి కేంద్ర విద్యాశాఖ స్వీకారం అండి అమెరికాలో మాదిరిగా విద్యార్థులు చదువు మధ్యలో ఒక విద్యా సంస్థ నుంచి మరొక విద్యా సంస్థకు మారేందుకు స్వేచ్ఛ ఇచ్చే అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్ ఏబీసీ విధానానికి కేంద్ర విద్యాశాఖ శ్రీకారం చుట్టిందండి యాక్చువల్గా ఇప్పటివరకు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మధ్యలో ఇంజనీరింగ్ చదువుతున్నాం అనుకోండి ఇంకొక వింజ అంటే ఇంకొక కాలేజీలో అదే ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడానికి ఒక్కోసారి అవకాశం ఉండదు అర్థమవుతుందా మీకు అంటే సో ఒక విద్యా సంస్థ నుంచి మరొక విద్యా సంస్థకు మారేందుకు స్వేచ్ఛ స్వేచ్ఛ అనేది ఉండదు కొన్ని అటానమస్ కాలేజెస్లో ఉన్న అన్ని విధాలుగా అది అమలు కాదు అన్ని అన్ని కోర్సెస్లో అది అమలు కాదు అర్థమవుతుందా మీకు సో అలా అనమాట మధ్యలో మధ్యలో మారిపోవడానికి ఇప్పుడు నీకు నచ్చలేదు అనుకోండి ఈ ఈ టైంలో మీరు మధ్యలో మారిపోవడానికి అవ్వదు అయితే అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అవ్వాలి లేదా నువ్వు పూర్తిగా మానేయడం అయినా చేయాలి తప్ప అలా మధ్యలో అవ్వదు కానీ ఇలా మధ్యలో అవ్వడానికి కావాల్సిన అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్ దీన్ని ఏబిసి విధానం అంటారు దీనికి కేంద్ర విద్యాశాఖ శ్రీకారం చుట్టింది ఇలాంటి ఒక కొ ఇలాంటి విధానం అనేది అమెరికాలో ఉంది అయితే రెండు వేల ఇరవై ఒకటి విశ్వవిద్యాలయ నిధుల సంఘం అంటే యూజీసీ ఓకే నిబంధనల ప్రకారం ఏ విశ్వవిద్యాలయం అంటే ఏ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ అయినా ఏ కాలేజ్ అయినా సరే ఏబిసి చట్టంలో నమోదు కావచ్చు కేంద్ర రాష్ట్ర విశ్వవిద్యాలయాలు డీమ్డ్ యూనివర్సిటీలు స్వయం ప్రతిపత్తి విద్యా సంస్థలకి ఇది వర్తిస్తుంది ప్రభుత్వం గుర్తింపు పొందిన అన్ని ఉన్నత విద్యా సంస్థలకు ఏబిసి పరిధిలోకి తెచ్చారు విద్యార్థులు సంపాదించిన క్రెడిట్లను ఉన్నత విద్యా సంస్థలు ఒక డిజిటల్ నిధిలో భద్రపరచడాన్ని ఏబిసి విధానంగా వ్యవహరిస్తారండి ఏబీసీ విధానం ఏంటండి విద్యార్థులు సంపాదించిన క్రెడిట్లను ఉన్నత విద్యా సంస్థలు ఒక డిజిటల్ నిధిలో భద్రపరచడాన్ని ఏబీసీ విధానంగా చెప్పొచ్చు ఒక స్టూడెంట్ ఒక యూనివర్సిటీ నుంచి మరొక వర్సిటీకి కాకుండా ఒక కోర్సు నుంచి మరొక కోర్సుకు మారడానికి ఈ విధానం వెసులుబట్టి కల్పిస్తుంది ఇక్కడ మీకు అర్థమైందా మీరు ఇక్కడ ఒక కోర్సు నుండి ఇంకో కోర్సుకు చేంజ్ అవ్వడానికి అవకాశం ఇస్తుంది ఒక కోర్సు నుంచి మరొక కోర్సుకు మారడానికి ఈ విధానం అవకాశం కల్పిస్తూ విద్యార్థులు ఆన్లైన్లో కూడా స్వాభ్యాసం చేసే క్రెడిట్లు సంపాదించవచ్చు వాటిని కూడా ఏబీసీలో పొందుపరుస్తారు యూజీసీ నిరుడు జులైలోనే ఏబీసీ విధానాన్ని నోటిఫై చేసింది జాతీయ మూల్యాంకన ధృవీకరణ మండలి నాకులో ఈ గ్రేడ్ పొందిన లేదా వంద అగ్రశ్రేణి జాతీయ సంస్థల ర్యాంకింగ్ చట్టం స్థానం సంపాదించిన ఉన్నత విద్యా సంస్థలన్నీ తప్పనిసరిగా ఏబీసీలో నమోదు కావాలని యూజీసీ నిబంధనలు స్పష్టం చేశాయి తాజా నిబంధనల ప్రకారం ఏ యూనివర్సిటీ అయినా ఏ కాలేజ్ అయినా సరే ర్యాంకులతో నిమత్తం లేకుండా ఏబీసీలో చేరవచ్చు ఇప్పటికే నలభై కేంద్ర విశ్వవిద్యాలయాలు ఏబీసీ విధానంలో మారాయి కాగా ఏబీసీ విధానం వల్ల యూనివర్సిటీల అధ్యాపకుల పాత్ర తగ్గిపోతుందని కొంతమంది విమర్శలు అయితే వస్తున్నాయి చూడాలి ఏమవుతుందో మొత్తానికి గుర్తుపెట్టుకోండి ఈ ఏబీసీ విధానం తర్వాత ప్రపంచ ఫార్ములా ఈ రేస్ గుర్తుపెట్టుకోండి ప్రపంచ ఫార్ములా ఈ రేస్ ఈ రేస్కు తెలంగాణ ఆతిథ్యం మంత్రి కేటీఆర్ చూడండి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫార్ములా ఈ రేసుకు తెలంగాణ వేదిక కానుంది ఫార్ములా వన్కు ప్రత్యామ్నాయంగా గుర్తుపెట్టుకోండి యాక్చువల్గా ఫార్ములా వన్ రేసునే ఉంటాం కానీ ఇది ఫార్ములా ఈ రేస్ అంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్తో మాత్రమే ఈ రేస్ జరుగుతుంది అనమాట అది సో ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహించే ఈ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది ఎప్పటికే ప్యారిస్ రోమ్ లండన్ హాంకాంగ్ న్యూయార్క్ బెర్లిన్ తదితర పద్దెనిమిది నగరాలు వేదికగా ఉండగా అంటే ఈ రేస్ నిర్వహిస్తున్న నగరాల్లో ఈ పద్దెనిమిది నగరాలు ఉండగా మరో అరవై నగరాలకు పోటీ పడే కొత్త వేదికగా భారత్ నుంచి తొలిసారిగా హైదరాబాద్ ఈ అవకాశం దక్కించుకుంది నవంబర్ ఇరవై రెండు నుంచి ఫిబ్రవరి వరకు ఈ సంవత్సరం ఫార్ములా ఈ రేస్ పోటీలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయని హైదరాబాద్లో పోటీలు జరిగే తేదీలు త్వరలోనే సో ప్రకటించే అవకాశం ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీ కేటీ రామారావు గారు ప్రకటించడం జరిగిందండి సో దీనికోసం నెక్లెస్ రోడ్ సచివాలయం తెలుగు తల్లి ఫ్లైఓవర్ హుసేన్ సాగర్ చుట్టూ రెండు పాయింట్ ముప్పై ఏడు కిలోమీటర్లు ఈ రేసింగ్ ట్రాక్ను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వాడకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంట ఓకే గుర్తుపెట్టుకోండి పినాకిల్ ఎలక్ట్రిక్ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ పేరుతో జరిగే ఈ ఫార్ములా ఈ రేసుకు హైదరాబాద్కి వేదికగా ఎంపిక చేస్తూ అంతర్జాతీయ వాహన సమైక్య ఫార్ములా ఈతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ఒప్పందం కుదుర్చుకుంది ఇది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం సో తెలంగాణలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరం అంటే వచ్చే విద్యా సంవత్సరం అనేది ఏంటంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇదే కదా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ ఎడ్యుకేషనల్ ఇయర్ ఈ బోధ ఈ విద్యా సంవత్సరం నుండి ఆంగ్ల మాధ్యమంలో అంటే ఇంగ్లీష్లో విద్యాబోధన చేపట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది తెలంగాణలో ప్రైవేటు పాఠశాలలు జూనియర్ డిగ్రీ కళాశాలల్లో రుసుముల నియంత్రణకు కొత్త చట్టాన్ని కూడా తెచ్చేందుకు ఆమోదం తెలిపారు ప్రభుత్వ పాఠశాలలకు బలోపేతం చేసే నాణ్యమైన విద్యాబోధన మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లతో మన ఊరు మనబడి గుర్తుపెట్టుకోండి మన ఊరు మనబడి కార్యక్రమం చేపట్టేందుకు క్యాబినెట్ అనుమతించింది సో ఇంతవరకు గుర్తుపెట్టుకోండి సో తర్వాత ప్రాథమిక హక్కులకే అగ్రాసనం ఇది జ్యుడిషియల్కి సంబంధించిన టాపిక్ ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి పాలిటిక్స్ అండ్ భారత రాజ్యాంగానికి సంబంధించి ఇది రిలేటెడ్గా ఉండే మ్యాటర్ ఇది సబ్జెక్టు బ్రిటిష్ వలస పాలకులు భారతీయుల జీవనాధారాలను నాశనం చేయడమే కాదు ప్రజల మౌలిక హక్కులను అనగదొక్కే హుందాగా జీవించే అవకాశం లేకుండా చేశారు దీని దృష్టిలో ఉంచుకొని స్వాతంత్ర సమరయోధులు పంతొమ్మిది వందల ఇరవైల నుంచి భారతీయులకు మౌలిక హక్కులతో కూడిన స్వరాజ్యం కోసం ఉద్భవించారు భారతీయుల ప్రాథమిక హక్కులను ఎవ్వరూ హరించే వీలు లేకుండా కట్టుదిట్టమైన రక్షణ కల్పించాలని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మోతీలాల్ నెహ్రూ పిలుపునిచ్చారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ముప్పై ఏడు మధ్య దే మన దేశంలో పదకొండు రాష్ట్రాలకు ఎనిమిది చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు వాటిని సక్రమంగా పనిచేయనివ్వకుండా బ్రిటిష్ అధికారులు అడ్డుకునేవారు ఈ చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని భారతదేశానికి హక్కులతో కూడిన పాలనా వ్యవస్థ ఏర్పడాలని స్వాతంత్ర సమరయోధులు తప్పించారు ప్రభుత్వం పార్లమెంటు న్యాయ వ్యవస్థలు పౌరుల హక్కులను హరించకుండా రక్షణ కల్పించే విధంగా రాజ్యాంగ ముసాయిదా రూపొందించారు దేశ విభజన సమయంలో జరిగిన అల్లర్లు హింసకాండాలను దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగంలో పౌరుల హక్కులు పరిపాలన విశాల ప్రజా ప్రయోజనాల మధ్య సమూతోకం పాటించారు ప్రాథమిక హక్కులు మన రాజ్యాంగానికి పునాద వంటివని రాజ్యాంగ నిర్మాణ సభ చెప్తోంది ఆ హక్కులకు చట్టబద్ధత కల్పించారు అంటే తమ హక్కుల అమలుకు చట్టాన్ని ఆశ్రయించే వెసులుబాటును పౌరులకి ఇవ్వడం అనమాట అంటే సో మనకేదైనా హక్కు భంగం కలిగినప్పుడు మనం ఒక చట్టం ద్వారా వెళ్ళి సో మన హక్కులను కాపాడుకోవడం దాని ఉద్దేశం అది ఏ ఎందులోనైనా అరుదైన సందర్భాల్లో తప్ప ప్రాథమిక హక్కుల్లో సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకోవడానికి వీల్లేదని ముప్పై రెండవ రాజ్యాంగ అధికారిని క్లారిటీ ఇచ్చింది ఆ అధికరణ అత్యంత ముఖ్యమైనదని అది లేకపోతే రాజ్యాంగానికి విలువ లేదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు ముప్పై రెండవ అధికరణ రాజ్యాంగానికి ఆత్మ వంటిదని కూడా చెప్పారు గుర్తుపెట్టుకోండి ముప్పై రెండవ అధికరణ రాజ్యాంగానికి ఆత్మ వంటిదని బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు ప్రాథమిక హక్కులను హరించడానికి లేదా కుదించడానికి చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు సైతం లేదని పదమూడు క్లాస్ టూ అధికరణ కూడా చెప్తోంది ఏంటండి ప్రాథమిక హక్కులను హరించడానికి అంటే అందులో మార్పులు చేయడానికి ఈవెన్ పార్లమెంట్కి కూడా అధికారం లేదంట సో ప్రాథమిక హక్కులు అమలు న్యాయ సమీక్షకు రాజ్యాంగం అనుమతిస్తుంది అంటే ప్రాథమిక హక్కులని సమీక్షించే బాధ్యత న్యాయ సమీక్షను రాజ్యాంగం అనుమతిస్తుంది అంటే వాటి బాధ్యతను న్యాయస్థానాలకు అద్దజెప్తోంది ఈ మధ్య కొన్ని వర్గాల ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులను ఒకే ఘాటన కట్టే ప్రయత్నం చేస్తున్నాయి తమ వాదనకు వత్తాసుగా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మహాత్మా గాంధీ చేసిన ఒక ప్రసంగాన్ని సందర్భశుద్ధి లేకుండా ప్రస్తావిస్తున్నారు అప్పటి భారతీయ సంస్థానాధీశులు ప్రజాసేవకులే తప్ప యాజమానులు కారణి గాంధీజీ చేసిన ప్రసంగంలో వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు ఆ ప్రసంగ పాఠాన్ని యంగ్ ఇండియా పత్రికలో ప్రచురించారు భారతదేశంలోని రాజ సంస్థానాల ప్రజలకు పూర్తి హక్కులు ఉండాలి మనమంతా మన విధులను సక్రమంగా నెరవేరిస్తే గుర్తుపెట్టుకోండి నెరవేరిస్తే హక్కులు వెన్నంటే వస్తాయి అంతే తప్ప విధులు నిర్వహించకుండా హక్కులు కావాలనడం వల్ల ప్రయోజనం లేదని గాంధీజీ పేర్కొన్నారు ఆ విధంగా సంస్థానీధీశులు నిధులను గుర్తు చేశారు భారతదేశంలో బల బలోపేతమైన తన అభిష్టానాన్ని నెరవేర్చుకునే స్థితికి ఎదగాలి దేశం తన బలమేమిటో గ్రహిస్తే స్వీ సంకల్పనాన్ని నెరవేర్చుకోగలుగుతుంది ప్రజా సేవకుడిగా పనిచేసే సంస్థానాధీశులకు నేను సమర్థిస్తాను సమ్మతిస్తాను ఇక్కడ ప్రజలే అసలు సిసలు యజమానులు అని మహాత్ముడు ఉద్గ అప్పుడు చెప్పారు సంస్థానాధీశులు ప్రజల పట్ల తమ విధులు బాధ్యతలను నెరవేర్చకుండా బ్రిటిష్ వారు తొత్తులుగా నిరంకుశలుగా పాలన సాగి పాలన సాగించడాన్ని నిరసిస్తూ గాంధీజీ పై విధంగా వ్యాఖ్యానించారు ఇప్పుడు ఆయన వ్యాఖ్యలను వ్యక్తీకరించేవారు తయారయ్యారు ప్రాథమిక హక్కుల కన్నా నిధులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ధోరణులు పెరుగుతున్నాయి నిజానికి పంతొమ్మిది వందల యాభై నుంచి అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులకు చోటు లేదు అత్యేక పరిస్థితి అమలయ్యే రోజుల్లో వాటిని నలభై రెండవ సవరణ ద్వారా రాజ్యాంగంలో పెట్టారు పంతొమ్మిది వందల ఆరు మే నెలలో ఏఐసిసి తీర్మానం ప్రకారం ఏర్పడిన పన్నెండు మంది సభ్యుల కమిటీ చేసిన సిఫార్సు ఫలితమే నలభై రెండవ రాజ్యాంగ సవరణ జాతి సమైక్యత దేశ సమగ్రతలు కాపాడడానికి ప్రతి పౌరుడు ప్రాథమిక నిధులను నెరవేర్చాలని సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సూచించిందండి ఇది గుర్తుపెట్టుకోవాలి దాని ప్రకారం తీసుకొచ్చిన నలభై రెండవ సవరణ రాజ్యాంగ పీఠికను సైతం మార్చి ఆదేశక సూత్రాలను అందులో పొందుపరిచింది పీఠికలో జాతీయ ఐక్యత అనే పదాలను జాతి ఐక్యత దేశ సమగ్రతగా మార్చిన సవరణ అది పదవకాలం ముగిసిన దాన్ని మరికొంతకాలం పొడిగించుకున్న పార్లమెంట్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిందని ఇక్కడ గమనించాలి ఈ సవరణ తీసుకొచ్చిన మార్పుల్లో కొన్ని అవసరమైన కావచ్చు కానీ మరికొన్ని సో అసంబద్ధమైనవి అండ్ అనాలోచితంగా తెచ్చినవేనని అప్పటి లా కమిషన్ చైర్మన్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అప్పటి ప్రధానమంత్రికి లేఖ రాశారు ప్రాథమిక హక్కులతో సమానంగా ప్రాథమిక నిధులు చట్టబద్ధత కల్పించడం ప్రజాస్వామ్యానికి చేటు తెచ్చే నిరంకుశత్వం అని చెప్పి చెప్పారు ఆయన ప్రాథమిక హక్కులు విధులను ఒకే ఘాటుల కడితే న్యాయ సమీక్షకు అవకాశం ఉండదు సో ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే చట్టాలను తెచ్చే అధికారం పార్లమెంటుకు దకలబడుతోంది ఆ చట్టాలు దేశ ప్రయోజనాలకు కాపా కాపాడడం కోసమేనని ఏళ్ళ వారు సమర్థించుకోవడానికి వీలుగా ఉంటుంది ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం రాజద్రోహం కిందకు వస్తుందని పాలకులు మండిపడుతున్నాయి ఈ రోజుల్లో ప్రాథమిక హక్కులకు కత్తెరి వేసే ప్రమాదం నానాటికి పెరుగుతోంది పౌరులు తమ ప్రాథమిక హక్కుల కోసం డిమాండ్ చేస్తున్నప్పుడు మొదట ప్రాథమిక విధులను నెరవేర్చి ఆ తరువాత ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడాలని పాలకులు దబాయించే అవకాశం కూడా ఏర్పడుతుంది సో ఇది రాజ్యాంగ విరుద్ధం అనమాట మీకు అర్థమవుతుందా ఇక్కడ ప్రాథమిక నిధులు నేను నెరవేర్చి అంటే ప్రాథమిక విధులు చాలా ఇంపార్టెంట్ తర్వాత ప్రాథమిక హక్కులు అని చెప్తున్నారు ఇది రాజ్యాంగ విరుద్ధం రాజ్యాంగం ప్రాథమిక హక్కులకు అగ్ర అగ్రగాసనం వేసేందుకు తప్ప విధులకు కాదు హక్కులు విధులను ఒకే ఘాట్ను కట్టడం కరెక్ట్ కాదని చెప్తున్నారు కొంతమంది న్యాయ సో ఎక్స్పర్ట్స్ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ప్రాథమిక హక్కులు కట్టడికి రాజ్యాంగం వీలు కల్పిస్తుంది ఏదేమైనా ప్రాథమిక హక్కులు విధులకు సంబంధించిన చర్చలు త్వరలో సమస్య పోతుందా లేక నిరంకుశ ద్వారలకు బాట వేస్తుందా అన్నది కీలక ప్రశ్న అనమాట గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు అర్థమవుతుందా అంటే ప్రాథమికంగా విధులు ఎలా అంటే విధులు ఎలా ప్రాథమిక విధులు ఎలా ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ కల్పించడం అనేది ప్రాథమిక విధి అది చేసేసి ప్రాథమిక హక్కు అంటే వాళ్ళ హక్కులు లేక అంటే ఫస్ట్ వాళ్ళకి హక్కు ఉందో లేదో హక్కును కల్పించిన తర్వాత విధులను కల్పించాలనేది సో న్యాయ సూత్రం ఇప్పటి నుండో అదే అమలు కావాలని చెప్తున్నారు కానీ ఇక్కడ న్యాయ విధిని చేసి అంటే రాజ్యాంగ విధులు సారీ ప్రాథమిక విధిని నెరవేర్చి తర్వాత ప్రాథమిక హక్కులు అడిగేలా సో ప్రజల్ని మార్చేలా ఈ కొత్త ప్రాథమిక అంటే కొత్తగా రాజ్యాంగానికి కావాల్సిన మార్పులు అసలు అలాంటి మార్పులు చేయకూడదు అనే విధంగా తీసుకొచ్చి వాటిల్లో కమిటీలు ఏర్పాటు చేసి ఆ రాజ్యాంగ సో రాజ్యాంగంలో చేంజెస్ చేయడం మన దేశానికి ఫ్యూచర్లో చాలా ఇబ్బంది తెస్తుంది ఇది ప్రజల్లో ప్రభుత్వం మధ్యలో పాలకుల మధ్యలో చాలా వ్యత్యాసం తీసుకొస్తుందని చెప్తున్నారు ఇది వైస్ టోటల్గా ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచ్